చక్కగా ఊహించగలిగితే అందులోంచి కొంత కొత్తదనం వస్తుంది క్రియేటివిటీ అనేది వస్తుంది సో క్రియేటివ్ థింకింగ్ ఈజ్ ది ఎబిలిటీ టు థింక్ ఇన్ ఏ న్యూ వే కొత్తగా ఆలోచిస్తాము క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు లుక్ ఎట్ ఏ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ న్యూ వే కొత్త కోణంలోంచి చూస్తాము క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు మేక్ ఏ న్యూ థింగ్ క్రియేటివిటీ అంటే ఒక కొత్త విషయాన్ని మనము కనుక్కుంటాము కొత్తగా పని చేస్తాం క్రియేటివిటీ ఈజ్ ది ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రియేటివిటీ కనుక మనకి ఉంటే క్రియేటివ్ థింకింగ్ కనుక ఉంటే మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చక్కగా మనము ఉపయోగించుకోవచ్చు సో క్రియేటివిటీ అనేది చాలా ఎసెన్షియల్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కూడా ఎస్పెషల్లీ రైటర్స్కి ఉంటుంది ఆర్టిస్ట్ ఉంటుంది డిజైనర్స్కి ఉంటుంది ఈ క్రియేటివిటీ అనేది ఈ క్రియేటివిటీ ఉండడం వల్లనే వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు మంచి అభివృద్ధిని సాధించగలుగుతున్నారు మరి ఇక్కడ క్రియేటివిటీ అంటే మనం చూసేది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ క్రియేటివిటీ ఫస్ట్ టైప్ ఏంటంటే జనరల్గా సింపుల్గా ఉంటుంది మనం కొత్త కొత్త విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటాము అట్లా అది ఎట్లాగంటే వినాయక చవితి వచ్చింది అనుకోండి ఇంట్లో ఉండే గిన్నెలతోటి గ్లాసులతోటి స్పూన్లతోటి గరిటెలతోటి వినాయకుడి షేప్ తయారు చేస్తారు అదే రకంగా రకరకాల ఆకులన్నీ తీసి వాటి కాంబినేషన్ తోటి వినాయకుడి షేప్ని తీసుకొస్తారు ఇంకొకటి ఏంటంటే ఆర్నమెంట్స్ తోటి ఆభరణాలన్నిటితోటి కూడా వినాయకుడిని షేప్ తీసుకొస్తున్నారు దట్ ఈజ్ టైప్ వన్ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది జనరల్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది టైప్ టూ ఈజ్ అబౌట్ సంథింగ్ ప్రాబ్లమెటిక్ మన జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాము వీటికి సొల్యూషన్స్ కావాలి మనకి దీన్ని టైప్ టూగా కన్సిడర్ చేస్తాము సో హియర్ వీ హ్యావ్ టూ టైప్స్ ఫస్ట్ వన్ ఈజ్ టైప్ వన్ సెకండ్ వన్ ఈజ్ టైప్ టూ వీటిల్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని చూద్దాం ఫస్ట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ టైప్ వన్ ఈజ్ మెటీరియలిస్టిక్ అంటే అన్ని మెటీరియల్ తోటి వస్తువులతోటి కూడుకునే ఉంటుంది మనం కొత్త వస్తువులు తయారు చేస్తాము కొత్త వస్తువుని చూడగలుగుతాము వాటిని టచ్ చేయగలుగుతాము ఇట్ ఈజ్ అబౌట్ మెటీరియల్ కాంక్రీట్ థింగ్స్ టైప్ టూ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఇందులో మనకి ఏవి వస్తువులు లేవు మనము చూడము తాకము కానీ వీ కెన్ ఫీల్ అబౌట్ ఇట్ అబ్స్ట్రాక్ట్గా ఉంటుందన్నమాట మన ఫీలింగ్ మన మనసులో బాధ కానీ కోపము కానీ ద్వేషము కానీ దుఃఖము కానీ ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేవన్నీ కూడా టైప్ టూలో చూస్తాం టైప్ వన్లో ఉండే థింగ్స్ ఏంటంటే మనం హ్యాపీగా చేస్తాము కొత్త కనుక్కుంటాము కొత్త వస్తువులు చేస్తాము ఏదో సృజనాత్మకతోటి కనుక్కుంటాము హ్యాపీగా చేస్తాము కానీ టైప్ టూలో ఎట్లా ఉంటుంది పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఒక కొత్త ధనంలోకి వెళ్తున్నాము తప్పదు మనకి వెళ్ళక కాబట్టి పరిస్థితుల ప్రభావంతో మనం ఒక కొత్త దానాన్ని కనుక్కుంటున్నాము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అండ్ అనదర్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ వెన్ వీ లుక్ ఎట్ ద థింగ్స్ ఇన్ టైప్ వన్ కొత్తవి క్రియేట్ చేస్తాం కాబట్టి మనలో అంతా కూడా పాజిటివిటీ నిండిపోతుంది కొత్త కొత్తవి కనుక్కుంటాము కానీ టైప్ టూకి వచ్చేటప్పటికి మనలో పాజిటివిటీ ఉండదు నెగిటివిటీ ఉంటుంది నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి బాధ ఉంటుంది కోపం ఉంటుంది విసుగు ఉంటుంది అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది ఈ ద్వేషాన్ని వీటన్నిటిని కూడా నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటిని కూడా పాజిటివ్ వైపు నడిపించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము టైప్ వన్లో మనం చేసే అంశాలన్నీ కూడా స్ట్రెస్డ్ బర్స్ స్ట్రెస్ బర్స్టర్స్ అంటే మనలో ఉండే స్ట్రెస్ని తీసేస్తూ ఉంటాయి హ్యాపీని చేస్తూ ఉంటాయి మనం ఏదన్నా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇది చేద్దాము బాగుంటుంది మనకి హ్యాపీనెస్ వస్తుంది అనుకున్నట్టు చేస్తాం కానీ టైప్ టూకి వచ్చేటప్పటికి దే కాజ్ స్ట్రెస్ దె గివ్ అజ్ మోర్ స్ట్రెస్ ఎందుకంటే ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తాము 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 ఆలోచిస్తాం ఇంకా ఎక్కువ ఆలోచిస్తాము కాబట్టి మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దెన్ వీ పార్టిసిపేట్ వెరీ యాక్టివ్లీ వెన్ వీ ఆర్ ఇన్ టైప్ వన్ కొత్తవి కనుక్కునేటప్పుడు కొత్త విషయాలు చేసేటప్పుడు కూడా మనం చాలా యాక్టివ్గా ఉంటాం ఎంతూజియాస్టిక్గా ఉంటాం కానీ టైప్ టూకి వచ్చేటప్పటికి మనం అంత యాక్టివ్గా ఉండము ప్యాసివ్గా ఉంటాము కానీ తప్పదు మనం చేయాలి తప్పక చేయాల్సి వస్తుంది తప్పక పరిష్కారాన్ని వెతుక్కోవలసి వస్తూ ఉంటుంది టైప్ వన్లో మనం చేసే పనులన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్

టైప్ వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంతజియాస్టింగ్గా ఉంటుంది కాబట్టి మనము చాలా యాక్టివ్గా ఉంటాము చాలా ఇంట్రెస్ట్ తోటి మనం చేస్తూ ఉంటాము కానీ టైప్ టూకు వచ్చేటప్పటికీ మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనము అది చేయక తప్పదు వీ హ్యావ్ టు డూ ఇట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ అండ్ దెన్ టైప్ వన్ ఈజ్ అబౌట్ లగ్జరీ మ లగ్జరీ అంటే ఏంటి మనకి ఆ వస్తువు ఉన్నా లేకపోయినా కూడా మన జీవితం సాఫీగానే సాగిపోతూ ఉంటుంది ఆ వస్తువు ఉందనుకోండి కొత్తది క్రియేట్ చేసామనుకోండి హ్యాపీగా ఉంటాము కొనసాగుతాము ఒకవేళ ఆ వస్తువు మన దగ్గర లేదనుకోండి నో ప్రాబ్లం అది లేకపోయినా కూడా మనకి ఎట్లాంటి లోటు ఉండదు కొనసాగిపోతూనే ఉంటాము కానీ టైప్ టూలో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ తప్పకుండా ఉండాల్సింది ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం దాన్ని తప్పకుండా పరిష్కారం చేసుకోవాలి అది పరిష్కారం లేకపోతే మన జీవన విధానము కొనసాగదు నెక్స్ట్ మనం చేసే పనిలో ఆనందం పొందుతాము ఎంతో ఇంట్రెస్టింగ్గా చేస్తాము టైప్ వన్ టైప్ టూలో ఆనందం ఉండదు బాధ ఉంటుంది కానీ ఆ బాధని రిలీఫ్ చేసుకోవడానికి మనం పనులు చేస్తూ ఉంటాము సో ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ టైప్ వన్ అండ్ టైప్ టూ ఈ డిఫరెన్సెస్ తర్వాత మనం ఈ సిమిలారిటీస్ కూడా చూద్దాం సిమిలారిటీస్ ఏంటి అంటే టైప్ వన్లో టైప్ టూలో రెండిట్లలో కూడా మనము అంటే జనరల్గా సింపుల్గా ఉండే విషయాలు ప్లస్ టైప్ టూ అంటే ఏంటి కొద్దిగా ప్రాబ్లమెటిక్గా ఉండే అంశాలు ఈ రెండిట్లలో కూడా మనం ఏదో కొత్త ధనాన్ని కనుక్కోవాలనుకుంటున్నాము సెకండ్ వన్ ఈజ్ వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండిట్లలో కూడా క్రియేటివిటీ అనేది తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ వి పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ క్రియేటింగ్ సంథింగ్ టైప్ వన్లో టైప్ టూలో రెండిట్లలో కూడా మనం చాలా ఎఫర్ట్స్ పెడతాం ఎంతో ప్రయత్నం చేస్తాము ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలని అండ్ దెన్ వీ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైం ఆల్సో ఏదైనా కొత్తది కనిపెడుతున్నాము అంటే చాలా ఎక్కువ టైం మనం దాని గురించి స్పేర్ చేయాల్సి ఉంటుంది అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బెనిఫిట్స్ టైప్ వన్లో ఉండే క్రియేటివిటీ టైప్ టూలో ఉండే క్రియేటివిటీ ఈ రెండింటితోటి కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి సో మనము ఈ క్రియేటివిటీని ఎప్పుడు యూజ్ చేయాలి క్రియేటివ్ థింకింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి వెన్ టు యూజ్ క్రియేటివ్ థింకింగ్ ద ఫస్ట్ వన్ ఈజ్ వెన్ యూ హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లంగా ఉంది మనం ఆ తోటి ఉండలేము దాన్ని తీసేసేయాలి ఆ ప్రాబ్లం తీసేయాలంటే ఏంటి దానికి ఒక సొల్యూషన్ పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి అట్లాంటప్పుడు మనము ఈ క్రియేటివ్ థింకింగ్ని యూజ్ చేసుకుంటాము అండ్ దెన్ ఎట్ సమ్ టైమ్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ పజిల్డ్ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ప్రాబ్లం ఉంటుంది రెండు సొల్యూషన్స్ ఉంటాయి మనం ఒకటే యాక్సెప్ట్ చేయాలి రెండింటినీ కూడా మనం తీసుకోలేము రెండు దగ్గరగా ఉంటాయి రెండు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ రెండిట్లలో ఒకటే మనకి చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అవర్ క్రియేటివ్ థింకింగ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ మనకెవరితోటన్నా డిజగ్రిమెంట్ ఉంటుంది మనం ఒప్పుకోము మనకు ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది అందులో కొద్దిగా వాదించుకుంటాము ఆర్గ్యుమెంట్ అవుతుంది కాస్త సీరియస్ మ్యాటర్ అవుతుంది వాళ్ళు చెప్పింది మనం వినము మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు కానీ మనం చెప్పింది రైట్ అని మనం అనుకుంటున్నాము వాళ్ళు మనని ఒప్పుకోవాలి మన ఒపీనియన్ని గౌరవించాలి మనతోటి ఏకీభవించాలి అనుకుంటున్నాము అట్లాంటప్పుడు మనము క్రియేటివ్ థింకింగ్ యూజ్ చేయాలి ఈ క్రియేటివ్ థింకింగ్ తోటి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అందరినీ కూడా కన్విన్స్ చేయగలుగుతూ ఉండాలి అండ్ దెన్ మనం ఏదన్నా కొత్తగా కనిపెట్టాలి అనుకున్నప్పుడు నలుగురి కంటే డిఫరెంట్గా ఉండాలి నలుగురిలో మనకి స్పెషాలిటీ ఉండాలి నలుగురిలో మనకి మంచి పేరు రావాలి అనుకున్నప్పుడు కొత్తది విషయం ఏదన్నా కూడా కనిపెట్టాలి అని మనం అనుకుంటాము సో వెన్ టు యూస్ క్రియేటివ్ థింకింగ్ వీ హ్యావ్ ఆల్ దీస్ పాయింట్స్ దెన్ వేర్ టు యూజ్ క్రియేటివ్ థింకింగ్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఏ సిచ్యుయేషన్లో మనము ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది యూజ్ చేయాలి ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రాబ్లం సాల్వింగ్ మనం ఇందాక నుంచి అనుకుంటున్నట్టుగానే మనకి ఏదన్నా పెద్ద ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కానీ మనము ముందుకు వెళ్ళలేము అనుకున్నప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనదర్ సిచ్యుయేషన్ ఈజ్ దట్ టు ప్రమోట్ అవర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సేల్స్ ఫీల్డ్లో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ అనేది తప్పకుండా ఉండాలి పాంప్లెట్స్ వేస్తారు వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ పాంప్లెట్స్లో కనుక మంచి మంచి వర్డ్స్ ఉండి నలుగురిని అట్రాక్ట్ చేసేటట్టుంటే ఆ ప్రోడక్ట్ చాలా చక్కగా సేల్ అవుతుంది మంచి మార్కెటింగ్ జరుగుతుంది దెన్ క్రియేటివ్ రైటింగ్ జర్నలిజం న్యూస్ పేపర్స్లో కొన్ని వచ్చే ఆర్టికల్స్ వీటిలలో తప్పకుండా క్రియేటివిటీ ఉండాలి క్రియేటివ్ రైటింగ్ క్రియేటివ్ థింకింగ్ అనేది తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ జర్నలిస్టుకి కానీ జర్నలిజంకి న్యూస్ పేపర్స్కి వీటన్నిటి కూడా చాలా కాంపిటీషన్ ఒకే అంశం గురించి మాట్లాడతారు ఎక్కడో ఏదో పార్లమెంట్లో ఏదో గొడవ జరిగింది అన్ని న్యూస్ పేపర్స్లో అదే కవర్ అవుతుంది కానీ ఒక్కొక్కళ్ళు ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళు యూజ్ చేసే వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా క్రియేటివ్గా మనం అనుకుని ఆ థింకింగ్ ప్రాసెస్ తోటి పబ్లిష్ చేయగలిగితే రాయగలిగితే ఆర్టికల్స్ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ దెన్ ఇంకొకటి ఏంటంటే స్టీరియో టైప్ సొల్యూషన్స్ ఉంటాయి ఏజ్ ఓల్డ్ నుంచి ఫాలో అయ్యే కొన్ని మెథడ్స్ ఉంటాయి ఎప్పటిప్పటి నుంచో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కోసము ఈ పర్టికులర్ మెథడ్ యూజ్ చేస్తున్నారు కానీ మనకి క్రియేటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మనం అవన్నీ ఒప్పుకోము పాస్ట్ది ఎందుకు గడిచిపోయింది ఎందుకు వాళ్ళ మెథడ్ మనకెందుకు కొత్తగా ఆలోచిద్దాము కొత్త మెథడ్ని కనుక్కుందాము కొత్తగా మన ప్రాబ్లమ్ని సోల్ సాల్వ్ చేసుకుందాము అనుకుంటూ ఉంటాము సో పాత విధానాన్ని తీసుకుంటూ పరిగణలోకి దాన్ని కొత్త రకంగా సొల్యూషన్ వచ్చేటట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనదర్ థింకింగ్ ఈజ్ ఎనలైజింగ్ అనాలసిస్ చేసుకోవాలి మనము ఒక పర్టిక్యులర్ మ్యాటర్ గురించి గ్యాదర్ చేస్తాము ఇన్ఫర్మేషన్ ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎంతో డేటా సేకరిస్తాము మరి దాన్ని ఎట్లాగా యూజ్ చేయాలి రొటీన్గా యూజ్ చేద్దామా వద్దు మనం కొద్దిగా క్రియేటివ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొద్దిగా కొత్తదనాన్ని కలిపి మనం అది ఇది కొద్దిగా నూతనంగా సృష్టించి దాన్ని గనక యూజ్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ దెన్ కమ్యూనికేషన్ పర్పస్ కమ్యూనికేషన్ పర్పస్ అంటే మనము ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటాము మన ఫ్రెండ్స్ కూడా అదే టాపిక్ మాట్లాడతారు అందరు కూడా డిబేట్ ఇచ్చారనుకోండి లేకపోతే ఇలక్యూషన్ కాంపిటీషన్ ఉంది డిబేట్ కాంపిటీషన్ ఉంది ఏం చేస్తారు సేమ్ టాపిక్ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకు కూడా కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది టీచర్స్ గైడ్ చేస్తారు వాళ్ళని ఇట్లా ఫాలో కావాలి అట్లా ఫాలో కావాలి ఈ రకంగా చూడాలి ఈ రకంగా చెప్పాలి ఈ పాయింట్స్ చెప్పాలని గైడ్ చేస్తారు కానీ స్టూడెంట్స్లో ఎట్లా ఉంటుంది ఒక్కొక్కళ్ళు చెప్పే విధానము డిఫరెంట్గా ఉంటుంది అట్లాగే టీచర్స్ని తీసుకోండి సేమ్ లెసన్ డిఫరెంట్ స్కూల్లో డిఫరెంట్ టీచర్స్ చెప్తూ ఉంటారు కొందరు చెప్తే చాలా బాగుంటుంది కొందరు చెప్తే మామూలుగా ఉంటుంది కొందరు చెప్తే బాగుండదు అంటే హౌ యూజ్ అవర్ క్రియేటివ్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్ మనం ఏదన్నా ఒకటి మాట్లాడాలనుకున్నప్పుడు కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు కొత్తగా ధనంతో ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మనము యాక్టివ్ లిజనర్స్గా ఉండాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళ నుంచి వింటూ గనక ఉంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా మంచి పాయింట్స్ ఉంటాయి మంచిగా మాట్లాడతారు చాలా చక్కని ఒపీనియన్ని చూపిస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాటిని మనం సేకరించుకోవాలి వాటిని మనం యూజ్ చేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పినట్లే మనం చెప్తే అది ఇమిటేషన్ అవుతుంది

మరి ఇది ఎట్లా సాధ్యపడుతుందంటే క్రియేటివ్ థింకింగ్ తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన మాట మీరు వినాలి ఇట్లా పని చేయాలంటే అందరూ చేయరు కొద్దిగా క్రియేటివ్ థింకింగ్ కనుక యాడ్ చేస్తే ఆ లీడర్ తప్పకుండా సక్సెస్ అవుతారు సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఈ పరిస్థితుల్లో మనం క్రియేటివ్ థింకింగ్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు సేల్స్ కోసము కమ్యూనికేషన్ కోసము చక్కగా రాయాలనుకున్నప్పుడు అందరి విషయాలు విని వాటిని ఆకలింపు చేసుకుని మనము ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు కొత్త కొత్తగా మనం ఏదో మాట్లాడాలి చెయ్యాలి రాయాలి అనుకున్నప్పుడు ఈ క్రియేటివ్ థింకింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉపయోగిస్తుంది నౌ మనము క్రియేటివ్గా ఎట్లా ఉండాలి హౌ టు బీ క్రియేటివ్ మనం క్రియేటివ్గా ఎట్లా ఉండాలి అనేది నెక్స్ట్ పాయింట్ దట్ ఈజ్ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ అందరం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాము ఒకే ప్లేస్లో ఉంటాము అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ఎంజాయ్మెంట్ నుంచి ఈ హ్యాపీనెస్ నుంచి మనం బయటికి రాకపోతే కొత్తదేది కూడా కనుక్కోలేము కొత్తది కనుక్కోవాలంటే మనం మన కంఫర్ట్స్ని వదిలిపెట్టాలి హ్యాపీగా ఇంకో పనిలో మనం జాయిన్ కావాలి సో మనము చక్కగా కష్టపడి కొత్తదనాన్ని సృష్టించగలిగి ఉండాలి మన కంఫర్ట్గా ఉండే జోన్ నుంచి బయటికి వచ్చి కష్టపడితే చక్కని విషయాలు మనము కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది దెన్ బ్రెయిన్ స్టామింగ్ మెథడ్ దట్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ నార్మల్ కామన్ థింగ్స్ కామన్ ఐడియాస్ బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు బీ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ న్యూ ఇది టీమ్ వర్క్ తోటి కలిపి ఉంటుంది ఈ బ్రెయిన్ స్టామింగ్ అనేది టీమ్ వర్క్ అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరు అభిప్రాయాలు సేకరించుకోవాలి వాళ్ళ వాళ్ళ పర్ఫెక్షన్ క్రియేటివ్ థింకింగ్లో చూపించుకోవాలి దెన్ వీ హ్యావ్ టు ఫోర్స్ అవర్ సెల్స్ టు వర్క్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఒక పని చేయడానికి ఇంట్రెస్ట్ వది స్టార్ట్ చేస్తాము ఏదో క్రియేటివ్గా చేయాలని స్టార్ట్ చేస్తాము కానీ సేపు అయిన తర్వాత బోర్ కొడుతుంది దాన్ని వదిలిపెడతాము ఆదిలోనే హంసపాద అంటారు మొదలుపెట్టి వదిలిపెట్టేయడం అట్లాగా మనము చేయకూడదు ఒక పని మనము చేయాలి అనుకునే స్ట్రాంగ్ డెసిషన్ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి మనకి లేజీగా అనిపించినప్పుడు ఆ పనిని మనము చెయ్యకూడదు అనిపించినప్పుడు వీ హ్యావ్ టు టాక్ విత్ అవర్ మైండ్ టాక్ విత్ అవర్ బ్రెయిన్ చెప్పుకోవాలి మనకి మనమే ఎందుకు నేను ఈ పని చక్కగా చేయాలనుకుంటున్నావు కదా మధ్యలో ఎందుకు మానేస్తున్నావు నో యూ హ్యావ్ టు గో విత్ యువర్ వర్క్ అని వీ హ్యావ్ టు బూస్ట్ అవర్ జల్స్ వీ హ్యావ్ టు టాక్ విత్ అవర్ మైండ్ వీ హ్యావ్ టు టాక్ విత్ అవర్ బ్రెయిన్ వీ హ్యావ్ టు బూస్ట్ అవర్ బ్రెయిన్ ఇట్లాగ మన్ని మనం ఎంకరేజ్ చేసుకుని ప్రొసీడ్ కావాలి కొత్త ధనాన్ని కనుక్కోవడంలో దెన్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ది డే డ్రీమ్స్ పగటి కళలు అంటాము అంటే మనం పగలు కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు ఏదో ఆలోచన వస్తుంది అదే ఆలోచిస్తూ ఉంటాము ఏదో సాధించాలనిపిస్తుంది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అట్లా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ అండ్ ఇట్ విల్ బీ మోర్ క్రియేటివ్ అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా కళలు కనండి పగటి కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి సాధించండి మీరు అనుకున్నది అని చెప్తారు కాబట్టి మనము పగటి కళలు కంటున్నాము అవి వేస్ట్ అనే ఉద్దేశము చాలామందికి ఉంటుంది అది కాదు మనము పగటి కళలు కన్నప్పుడు వాటిని సాధించాలి ఆ గోల్కి మనం రీచ్ కావాలి అనే స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది దాన్ని మనం పట్టుకుని మన క్రియేటివ్ థింకింగ్ తోటి ముందుకు వెళ్ళాలి థింక్ అబౌట్ యువర్ ఫేవరెట్ థింగ్స్ మీకు ఇష్టమైనవన్నీ కూడా చెయ్యండి మనం ఏదో కొత్త పని చేస్తున్నాము కొత్తది సృష్టిస్తున్నాము కనుక్కుంటున్నాము అన్నప్పుడు మిగిలినవన్నీ పక్కన పెట్టేయాలని కాదు మనకి ఫేవరెట్ ఏముంటుంది ఫిజి విజిట్ ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్ మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయండి ఉల్లాసంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి మీకు ఏ ఫుడ్ తినాలనిపిస్తే ఎంజాయ్ చేయండి మంచి స్లీప్ ఎంజాయ్ చేయండి అన్ని చక్కగా రెస్ట్ తీసుకుని అన్నిటిని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ క్రియేటివిటీలోకి వెళ్ళండి అప్పుడు చాలా చక్కగా మీరు మంచి క్రియేటివిటీతో మంచి వస్తువుల్ని కనుక్కోగలరు అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ రెస్ట్ ప్రాపర్ రెస్ట్ అంటే రోజుకి కనీసము ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి అని చెప్తారు ఎయిట్ అవర్స్ ప్రాపర్గా మనం నిద్రపోతే మనలో క్రియేటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎయిట్ అవర్స్ నిద్రపోవడం అనేది సాధ్యపడదు మ్యాక్సిమం అంటే సెవెన్ అవర్స్ మాత్రమే పడుకుంటున్నారు సో ప్రాపర్ రెస్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ క్రియేటివ్ థింకింగ్ సో ఇట్లాగా మనము హౌ టు బీ మోర్ క్రియేటివ్ అనే దాంట్లో ఈ రకరకాల పాయింట్స్ చూసాము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళాలి మనకి ఇష్టమైన పనులన్నీ చెయ్యాలి మన బ్రెయిన్ తోటి మనమే మాట్లాడాలి వీ హ్యావ్ టు బూస్ట్ అవర్ జెల్స్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ జెల్స్ టు గో ఆన్ విత్ ద క్రియేటివ్ థింకింగ్ చక్కని రెస్ట్ తీసుకోవడం కూడా చాలా అవసరం ఇప్పుడు మనము కొన్ని టిప్స్ చూద్దాము క్రియేటివ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లాంటి టిప్స్ మనం ఫాలో కావాలి అనేది దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ మెడిటేషన్ కోర్స్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సైలెంట్గా ఉంటాము సైలెన్స్ నుంచి క్రియేటివిటీ అనేది వస్తుంది సో ద నెక్స్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు థింక్ డీప్లీ మైండ్లో ఒక మ్యాప్ వేసుకోండి ఏం చేస్తున్నాము ఎట్లా చేయాలి ఏ రకంగా వెళ్ళాలి వన్ పాయింట్ ఏది ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏది చేయాలి ఇట్లా మైండ్ మ్యాప్ని మనం వేసుకోగలగాలి వీ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ వన్ ఈజ్ లివ్ ఇన్ ఏ క్యారెక్టర్ లివ్ ఇన్ ఏ రోల్ మోడల్ అంటే మనకి కొంతమంది చాలా ఇష్టం ఉంటారు రోల్ మోడల్స్గా తీసుకుంటాం వారిని సపోజ్ మహాత్మా గాంధీ ఉన్నారు వారి అభిప్రాయాలు మనకి చాలా నచ్చుతాయి ఒక పర్టికులర్ సిచ్యుయేషన్లో మనకి పరిస్థితి అర్థం కాదు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా చక్కగా ఆలోచించి ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవాలి మహాత్మా గాంధీ క్యారెక్టర్లో నేను ఉంటే నేనేం చేస్తాము మహాత్మా గాంధీ గారు ఎట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని ఆలోచించాలి తర్వాత శివాజీ శివాజీ అంటే చాలామందికి ఇష్టం చాలా మంచి చక్రవర్తి సో శివాజీ గురించి ఆలోచించినప్పుడు శివాజీ కనుక ఈ పరిస్థితిలో ఉంటే ఎట్లా చేస్తారు తన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఆలోచించుకుంటూ ఉండాలి ఇట్లా మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దాగా మనం ఆలోచిస్తూ ఉంటే ఇట్ లీడ్స్ టు క్రియేటివిటీ థింకింగ్ దెన్ థింక్ ఇన్ రివర్స్ మేనర్ మామూలుగా ఏం చేస్తాం ఏదన్నా చేసేటప్పుడు కరెక్ట్గా ప్రాపర్ వేలో వెళ్తూ ఉంటాం ఇట్లా వెళ్తే మనకి సక్సెస్ వస్తుంది అనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏం చేయాల్సి వస్తుంటే రివర్స్ వేలో థింక్ చేయాలి రివర్స్ వేలో ఆలోచించాలి అది లాస్ట్ది అక్కడికి వెళ్తే ఆ సొల్యూషన్ వస్తుంది ఆ సొల్యూషన్ కరెక్టేనా అని వెనక్కి ఆలోచించాలి దానివల్ల ఎట్లాంటి డిమెరిట్స్ ఉంటాయి ఎట్లాగా మనం నష్టాన్ని పొందుతాం ఇవన్నీ ఆలోచించుకుంటూ బ్యాక్ కనుక వస్తే మనం ఎట్లాంటి పని చేపట్టాలి దాన్ని ఎట్లాగా కొనసాగించాలి ఎట్లాంటి సొల్యూషన్ మనకి తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి మన క్రియేటివ్ థింకింగ్లో దెన్ మీట్ న్యూ పీపుల్ కొత్త కొత్త వాళ్ళని కలుసుకోండి స్ట్రేంజర్స్ని కలుసుకోండి మీరు ఒక టెంపుల్కి వెళ్తారు కొత్త వాళ్ళతోటి మాట్లాడతారు ఒక పార్క్కి వెళ్తారు కొత్త వాళ్ళతోటి మాట్లాడతారు టూర్లో కొత్త వాళ్ళతోటి మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఏదో ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశము తప్పకుండా ఉంటుంది అట్లాంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి వీలైతే పేపర్ మీద నోట్ చేసుకోండి మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ మీరు ప్రజెంట్ చేయండి కానీ యథాతథంగా ప్రజెంట్ చేయకూడదు మన ఓన్ వేలో మన క్రియేటివితోటి క్రియేటివిటీ తోటి వాటిని కొద్దిగా ఆల్టర్ చేసి మన స్టైల్లో మనము ప్రజెంట్ చేసుకోగలగాలి దెన్ బీ ఏ వెరీ గుడ్ లిజనర్ ఎవరిని చెప్పేది మనము చాలా చక్కగా వినాలి ప్రతి ఒక్కళ్ళు చెప్పే దాంట్లో కూడా చక్కని అంశాలు ఉంటాయి బీ ఏ గుడ్ అబ్జర్వర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏ గుడ్ అబ్జర్వర్ అంటే ప్రతి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి మనం ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళాము రకరకాల మనుషులు ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎవరో మాట్లాడింది మన చెవిలో పడుతుంది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మన దాకా వచ్చిందంటే వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉండొచ్చు ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉండొచ్చు వీటన్నిటిని కూడా మనము చక్కగా అర్థం చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి ఒక షాప్కి వెళ్తాము అక్కడ ఎవరో మాట్లాడతారు తోటి కస్టమర్స్ వాళ్ళందరూ చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లా ఎవరు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ నుంచి మనం చక్కగా వినగలగాలి అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని అబ్జర్వ్ చేసి మనకి ఎట్లాంటి అంశాలు ఇష్టము మనకి ఎట్లాంటి అంశాలు మనం క్రియేటివ్గా చేసుకోగలము వాళ్ళు చెప్పిన అంశాలు వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్లోంచి మనం ఎట్లా క్రియేటివిటీని మనం తీసుకోవచ్చు అనేది చూడాలి ఇట్లాగా మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే క్రియేటివ్ థింకింగ్ అనేది మనలో చాలా చక్కగా ఉంటుంది వీ కెన్ ప్రొసీడ్ విత్ అవర్ క్రియేటివ్ థింకింగ్ మోర్ అండ్ మోర్ అండ్ ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ టు అర్జ్ అండ్ టు అదర్స్ ఆల్సో విల్ బీ వెరీ హ్యాపీ వెన్ వీఆర్ ఇన్ క్రియేటివ్ థింకింగ్ అండ్ మనకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ వస్తుంది ఆనర్ వస్తుంది మనకి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనము ఈ పని చేయగలము కొత్త రకంగా చేయగలము నలుగురికి నచ్చేలాగా చేయగలము నలుగురు మెచ్చుకునేలాగా చేయగలము ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఎన్నో మనకి తెలుస్తూ ఉంటాయి అండ్ దెన్ క్రిటికల్ థింకింగ్కి క్రియేటివ్ థింకింగ్కి ఏమీ డిఫరెన్స్ లేదు రెండు ఆల్మోస్ట్ సేమ్ అని అనుకుంటూ ఉంటారు అందరూ కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ క్రియేటివ్ థింకింగ్ ఈజ్ ఆల్ దిస్ కొత్తగా ఆలోచించడము క్రిటికల్ థింకింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అంశము అందులో మనము ఎట్లా ఎనలైజ్ చేయాలి ప్రాబ్లమ్ని ఎట్లా చూస్తాము ఇట్లాంటి అంశాలన్నీ కూడా చాలా చూస్తాము అనాలసిస్ ఎట్లా ఉంటుంది కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యే ఉంటాయి సో విల్ టాక్ అబౌట్ క్రిటికల్ థింకింగ్ ఇన్ సమ్మదర్ సెషన్ అదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ అండ్ హోప్ టు మీ టాల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్